హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీజీఆర్ మీడియా నేను మీ కిరణ్ కిరేన్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ ధూల్పేట వచ్చేసాను సో ధూల్పేటలో ఉన్నటువంటి వినాయకుల విగ్రహాలు చాలా ఫేమస్ అని చెప్పేసి అందరికి తెలిసిన విషయమే ధూల్పేట్లో వినాయకులు చాలా ఫేమస్ అని చెప్పేసి ఆ వినాయక విగ్రహ తయారీ విధానంలో కూడా ఇది ఒక షెడ్ అనమాట సో ఇది ఈ షెడ్యూల్ మాత్రం చాలా చాలా ఫేమస్ ఎందుకంటే దీన్ని వచ్చేసి సుందర్ కళాకారు అంటారంట సుందర్ కళాకారు అంటే చాలా ఫేమస్ సో అమెరికా ఆస్ట్రేలియాకి ఇక్కడ నుండే విగ్రహాలు పోతాయి అన్నమాట ఇది మొత్తం కంప్లీట్గా ఇవి చూసుకున్నట్లయితే ఇది అంతా కూడా సుందర్ కళాకారు సో వీళ్ళ షేప్ వచ్చేసి అంటే వీళ్ళు తయారు చేసేటువంటి విగ్రహాలు వచ్చేసి చాలా చాలా డిఫరెంట్గా ఉంటాయి ఆయనక వీళ్ళ చేసే విగ్రహాల తయారీ విధానం కావచ్చు షేప్స్ కావచ్చు పర్ఫెక్ట్గా వస్తాయి సో అసలు ఎక్కడ కూడా ఇంత పర్ఫెక్ట్గా రావంటే ఆయన వీళ్ళ తయారీ విధానమే చాలా డిఫరెంట్గా ఉంటుంది అంటే అందుకే చాలామంది సుందర్ కళాకారు షెడ్లో నుండి కొనుక్కోవడానికి అంటే వినాయక వినాయకుడిని కొనుగోలు చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారంటే ఇది మాత్రం చాలా చాలా ఫేమస్ దూల్పేటలో సో చూసినట్లయితే పెద్ద పెద్ద విగ్రహాలు ఎంతో పెద్ద విగ్రహాలు అని ఇంకా వాటి తయారీ విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందంట మిగతా వాళ్ళతో పోలిస్తే ఈ సుందర కళాకారు అనేది చాలా స్పెషల్ అన్నట్టు ఈ దూల్పేటలో చూసుకున్నట్లయితే సో చూడొచ్చు మనం ఇప్పుడే ఇప్పుడిప్పుడే ఈ తయారీ విధానం అయితే కంప్లీట్ అయిపోయింది దీనికి ఇంకా పెయింటింగ్ అయితే కంప్లీట్ అవ్వలేదు కాకపోతే దాదాపు ఈ విగ్రహము హైట్ అయితే దాదాపు ఒక పది అడుగులు లేదంటే సో మనకు ఎంత కావాలంటే అంత ఇప్పుడు దాదాపు వీళ్ళు చేసేదైతే ఒక ఇరవై ముప్పై అడుగులు విగ్రహాలు అయితే తయారు చేస్తూ ఉంటారు ఇంకెక్కువ కావాలి అంటున్నాను నేను వీళ్ళకి ఫస్ట్ ఆర్డర్ చేస్తే కనుక సో ఆర్డర్ ప్రకారం కూడా వీళ్ళు మనకు తయారు చేసి ఇస్తారంట ఇంకోటి ఏంటంటే అమెరికాకి ఆస్ట్రేలియాకి డెఫినెట్గా ఈ సుందర కళాకారు నుండే విగ్రహాలు పోతాయంట అమెరికాలో పెట్టే విగ్రహం మాత్రం ఈ సుందర్ కళాకారు షెడ్యూల్ నుండే వీళ్ళు పంపిస్తారంట అమెరికాకి అమెరికాలో ఫ్లైట్లో పంపిస్తారనమాట ఫ్లైట్లో ఈ మెట్ మట్టి విగ్రహం పంపిస్తే కొంచెము ఆ ఫ్లైట్ షేక్ అయినప్పుడు కావచ్చు ఆయన ఇంకా ట్రావెలింగ్లో సో దానికి ట్రాక్ క్రాక్స్ వచ్చేసి ఆ విగ్రహం అనేది విరిగిపోతూ ఉంటుంది కాబట్టి అమెరికాకు పంపే విగ్రహాన్ని మాత్రం వీళ్ళు ఫైబర్తో తయారు చేస్తారంటే ఆ ఫైబర్ విగ్రహాన్ని కూడా మీకు చూపించేస్తాను సో ఫ్రెండ్స్ ఇదంతా కూడా సుందర కళాకారాన్ని మనకు తెలిసిందే అనమాట చాలా చాలా ఫేమస్ సో ప్రతి ఒక్క విగ్రహానికి విగ్రహానికి చాలా చాలా తేడా ఉంటుంది వీళ్ళు చేసేటువంటి రూపాలు వాటి నమూనా వాటి పొడవు ఇవంతా కూడా ఒకదానికొత్త ఒకటి ఒకదానికి సంబంధం లేకుండా చాలా పెద్ద విగ్రహాలు డిఫరెంట్ విగ్రహాలు చాలా చాలా అంటే వాటి షేప్ కావచ్చు మొత్తం కంప్లీట్గా డిఫరెంట్గా అనమాట తయారు చేస్తారు ఇంకోటి ఏంటంటే ఇంకా వీటితో పోలిస్తే ఇంకా వెరైటీ విగ్రహాలు అయితే లోపల ఉన్నాయంట ఇంకా పెద్ద పెద్ద విగ్రహాలు కావచ్చు ఇంకా అంటే కొన్ని ఏరియాలు ఉంటాయి కాబట్టి చిన్న చిన్న ఏరియాల కోసం తయారు చేసినటువంటి విగ్రహాలు ఇవి ఇంకా కొన్ని పెద్ద ఏరియాలు బేగం బజార్ లేదంటే సో బొంబాయి కలకత్తా చెన్నై అండ్ ఇంకా మిగతా అన్ని స్టేట్స్ కోసానికి కూడా తయారు చేసారంటే ఇక్కడ నుండే పెద్ద పెద్ద స్టేట్స్కి కల్కత్తా బెంగాల్ అంటే బెంగళూరు ఇలాంటి స్టేట్స్కి కూడా ఇక్కడ నుండే ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయంట ఇంకా లోపల ఇంకా చాలా మంచి విగ్రహాలు ఉన్నాయంట మరి లోపలకైతే అయితే వెళ్ళేసి చూద్దాం అసలు ఎలాంటి విగ్రహాలు ఉన్నాయి వా నిజంగా అసలు చూస్తుంటేనే జస్ట్ ఇంకా కలరింగ్ అవ్వకముందే అసలు వీటి చూస్తుంటేనే అసలు మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట ఎందుకంటే ఇంత పెద్ద విగ్రహాలు అసలు అంటే జస్ట్ మనం దూరం నుండి మాత్రమే చూస్తాం అనమాట తయారీ విధానం కావచ్చు అసలు వీటి నమూనాలు కావచ్చు దగ్గర నుండి చూస్తుంటే అసలు నిజంగా అసలు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఇది చాలా బాగా అనిపిస్తుంది సో ఇవన్నీ కూడా ఆల్రెడీ బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అంట ఆల్మోస్ట్ ఎందుకంటే మొన్నటి వరకు వర్షాల కారణంగా చాలామంది బుకింగ్ చేసుకోవడానికి రాలేదు ఎందుకంటే సో చా మనం చూసాం రీ రీసెంట్గా మనం ఎన్టీవీ రిపోర్టర్ కావచ్చు చాలామంది గల్లంత్ అయిపోయారు అసలు బయటకు రావాలంటేనే చాలామంది భయపడ్డారు ఆ వర్షాలకి ఆ వరదలకి ఎందుకంటే వెళ్ళేటప్పుడు బయటకు వెళ్ళొచ్చు వచ్చేటప్పుడు మళ్ళీ రోడ్లన్నీ బ్లాక్ అయిపోవడం ఇలాంటి ఎందుకు అని చెప్పేసి రిస్క్ కోసము చాలామంది రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక చాలామంది అసలు వినాయక విగ్రహాల్లో బుకింగ్ కూడా రాలేదంట సో ఇప్పుడిప్పుడే వర్షాలు తగ్గుముఖం పట్టాయి కాబట్టి ఇప్పుడిప్పుడే చాలామంది వస్తున్నారంట మళ్ళీ బుకింగ్స్ కోసం ఆయన కాల్స్ అయితే చేసేసి వీళ్ళకు ఆల్రెడీ రెగ్యులర్ కస్టమర్స్ కూడా వీళ్ళకి చాలా ఉంటారంట సో కాల్స్ చేస్తున్నారంట ఆయన ఇంకా వీళ్ళని వచ్చి మీటప్ అయ్యేసి వాళ్ళ విగ్రహాలు అసలు వాళ్ళ ఏరియాకి ఏ విగ్రహం తీసుకుంటే బాగుంటుంది ఏంటి అనేది అయితే చాలామంది అయితే ఆ విగ్రహాలను సెలెక్ట్ చేసుకొని మరీ బుక్ చేసుకొని మరీ వెళ్తున్నారంట మనం చూసుకోవచ్చు ఇక్కడ సో సుందర కళాకారు అనేది ఎంత ఫేమస్ అనేది నాకు ఇప్పుడే అర్థమైంది ఎందుకంటే వాటి నిజంగానే సుందర కళాకారు అన్నట్టుగా అనిపించింది అనమాట ఎందుకంటే వాటి షేప్స్ కావచ్చు డిఫరెంట్గా చాలా డిఫరెంట్గా ఉన్నాయి వినాయకుడి విగ్రహాలు కావచ్చు సో ఇవన్నీ కూడా సుందర్ కళాకార షెడ్లో ఉన్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ విగ్రహాలు ఇవన్నీ కంప్లీట్గా వైట్ కలర్తో ఉన్నాయి కాబట్టి మనకు పెద్దగా అంటే మీకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ దగ్గరుండి చూ చూస్తుంటే మాత్రం మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది సో ఇంకా కొన్ని రోజుల్లో జస్ట్ ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్లో కంప్లీట్గా ప్రతి ఒక్క విగ్రహానికి కూడా ఇక్కడ పెయింటింగ్ అయిపోతుంది అనమాట పెయింటింగ్ వర్క్స్ కూడా అయిపోతాయి సో విగ్రహ తయారీ నమూనైతే మ్యాక్సిమం అయిపోయింది ఇక్కడ చూసుకోవచ్చు మనం ఆల్రెడీ ఇక్కడ పెయింటింగ్ అవ్వకముందే వచ్చి బుకింగ్ చేసుకున్నారనమాట సో బుకింగ్ చేసుకున్న వాళ్ళు వచ్చేసి ఇక్కడ వాళ్ళ ట్యాక్స్ వేసుకుంటారనమాట ఎందుకంటే ఈ విగ్రహం ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది అన్నట్టుగా సో ఇక్కడ ట్యాక్స్ కూడా మనం చూసుకోవచ్చు అనమాట ఈ ట్యాగ్ వచ్చేసి కరీంనగర్ వాళ్ళు బుక్ చేసుకున్నారు కమీ కరీంనగర్ ఏరియా వాళ్ళు భక్త అంజనేయ యూత్ అనే ఒక యూత్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ బుక్ చేసుకుని వాళ్ళు ట్యాగ్ వేసేసుకున్నారంట ఆల్రెడీ ఇది బుక్ చేసుకున్నాము అన్నట్టుగా ఇది కూడా చూసుకోవచ్చు అనమాట ఇక్కడ కూడా ఒక ట్యాగ్ అయితే మనం చూసుకోవచ్చు జైపూర్ వావ్ జైపూర్ ఒడిశా ఆల్రెడీ సోల్డ్ అని చెప్పేసి అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట సో ఇక్కడ కూడా ఒక ట్యాగ్ ఉంది బాలాగణపతి అంటే ఇది సో ఈ బాలాగణపతిని జైపూర్ ఆయన ఒడిశా వాళ్ళు అయితే బుక్ చేసుకున్నారు ఆల్రెడీ సోల్డ్ అని చెప్పేసి అయితే అక్కడ బోర్డు ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ జైపూర్ ఒడిశా అండ్ ఇంకా కలకత్తా బెంగళూరు ఇలాంటి పెద్ద పెద్ద ఏరియాల నుండి కూడా ఈ సుందర్ కళాకారు నుండే విగ్రహాలు అయితే ఎక్స్పోర్ట్ చేస్తుంటారనమాట అక్కడ నుండి వచ్చి మరీ బుక్ చేసుకొని మరీ ఇక్కడ నుండి ఈ విగ్రహాలు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారంట సో ఇక్కడ కూడా ఒక ట్యాగ్ అయితే ఉంది ఇది కూడా సోల్డ్ అయిపోయిందని చెప్పేసి అయితే మనకి ఇక్కడ తెలిసిపోతుంది ట్యాగు సాయి అంట సేవా సాయి యూత్ అనమాట సో వాళ్ళు కూడా యూత్ వాళ్ళు కూడా వచ్చేసి ఇక్కడ దీన్ని బుక్ చేసుకొని వెళ్ళిపోయారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి వన్ మంత్ టైం పడుతుందంట ఆల్మోస్ట్ వన్ మంత్ తయారు కష్టపడితేనే తప్పితే ఇంత మంచి విగ్రహం అయితే రాలేదు ఈ వన్ మంత్ తర్వాత కూడా ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ అయితే డెఫినెట్గా పడుతుందంట ఎందుకంటే దీనికి విగ్రహానికి సో కలరింగ్ ఇదంతా అయిపోవాలంటే ఇంకో ఫైవ్ డేస్ అయితే డెఫినెట్గా అంట ఇక్కడ కలరింగ్ అయిపోకముందు ఆల్రెడీ ఇది కూడా బుకింగ్ చేసుకున్నారనమాట ఆల్రెడీ సోల్డ్ అని చెప్పేసి బోర్డు కూడా వేశారు సో ఈ విగ్రహం వచ్చేసి ఒంగోలు వాళ్ళు బుక్ చేసుకున్నారు అక్కడ ఉన్నది సో ఆ ట్యాగ్ పైన మనం చూడవచ్చు ఒంగోలు వాళ్ళు ఒంగోలు నుండి వచ్చి ఇక్కడ బుక్ చేసుకున్నారన్నమాట కలరింగ్ అదంతా అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు క్రేనో లేదంటే ట్రాక్టరు లేదంటే ఏదోటి ఒక వెహికల్ తీసుకొచ్చి అయితే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు ఆయనకి ఇది ఓన్లీ బంకమట్టి లాంటితో తయారు చేస్తారనమాట సో గాయజ్స్ చూసారు కదా ఆల్మోస్ట్ విగ్రహాలు అయితే కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ఇంకా దానిపైన ఉన్నటువంటి అంటే అంతా కూడా క్లీన్ చేస్తున్నారనమాట సో అవన్నీ ఆ విగ్రహం మొత్తం కూడా స్మూత్ కావడానికి దాన్ని రా రాస్తున్నారు ఒక ఉప్పు అంటారు అనమాట ఒక ఉప్పు ఉప్పు కాయుధంతో కావచ్చు ఆయనకి ఆ పేపర్తో రాస్తున్నారు మొత్తం కూడా స్మూత్ అయిన తర్వాత అప్పుడు దీనికి పెయింటింగ్ వర్క్ అనే వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు ఇక్కడ ఇంకా విగ్రహాలు కూడా చాలా ఉన్నాయి ఇంకా ఎవరెవరు ఏమేమి బుక్ అనేది చూద్దాం సో ఈ విగ్రహాన్ని అయితే నెల్లూరు వాళ్ళు బుక్ చేసుకున్నారు ఆల్రెడీ సోల్డ్ అని చెప్పేసి ఇక్కడ బోర్డ్ అయితే ఉంది సింహాపూరి సింహపూరి యూత్ నెల్లూరులో ఉన్నటువంటి సింహపూరి యూత్ వాళ్ళు ఇది బుక్ చేసుకున్నారు ఆల్రెడీ ఇక్కడ మనకు చూసుకోవచ్చు బుకింగ్స్ అయితే ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయాయి తెలుస్తుంది నిజంగా చాలామంది ఇప్పుడు వర్షాల కారణంగా మొన్నటి వరకు రాలేదేమో కానీ మొన్న రీసెంట్గా కూడా మనం వచ్చాము అప్పుడైతే ఒక్క బుకింగ్ కూడా లేదు సరిగా సో ఇప్పుడు చూసుకున్నట్లయితే అన్నీ కూడా చాలా మటుకు అయితే బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అన్నీ కూడా చాలా మటుకు సోల్డ్ అని అయితే రాసింది సో అన్నిటికన్నా పెద్ద విగ్రహం అయితే ఇది వచ్చేసి ఇది ఇది చూసుకోవచ్చు మనం సో అన్నిటికన్నా పెద్ద విగ్రహం వచ్చేసి అనమాట సో శివుడు ఆయన ఇంకా పార్వతి ఆయన మా పార్వతి మాత ఆయన ఇంకా గణేషుడు ఉన్నటువంటి ఇలాంటి ఈ పెద్ద విగ్రహం మాత్రం బేగం బజార్ వాళ్ళు బుక్ చేసుకున్నారంట సో ఇది కూడా ఇంకా కలరింగ్ అయితే అయిపోలేదు కలరింగ్ అవ్వకముందే ఆల్మోస్ట్ దీన్ని బుక్ చేసుకొని పెట్టుకున్నారంట బేగం బజార్ వాళ్ళు ఇది కూడా ఆల్మోస్ట్ ఒక వన్ వీక్లో ఇది కూడా కలరింగ్ అయిపోతుంది ఆయన ఇంకా దీన్ని కూడా పాలిష్ చేస్తారన్నమాట పాలిష్ చేసిన తర్వాత ఇంకా కలరింగ్ వేస్తారు సో ఇది కొంచెం అంటే తయారు చేయగానే ఇది కొంచెం విగ్రహం అనేది గట్టి పడాలి కాబట్టి కొంచెం ఒక కొన్ని డేస్ ఒక ఫైవ్ డేస్ లేదంటే ఒక ఫైవ్ టు టెన్ డేస్ అలా పక్కన పెట్టేస్తారు ఫైవ్ టు టెన్ డేస్ తర్వాత విగ్రహం ఆల్రెడీ గట్టి పడిపోతుంది కాబట్టి దాన్ని మళ్ళీ పాలిష్ చేసి దానికి కలరింగ్ అనేది స్టార్ట్ చేస్తారన్నమాట సో చూసుకోవచ్చు ఆల్మోస్ట్ ఇప్పుడు చూసిన ఇక్కడ ఉంటేనే ఇంత పెద్దగా ఉంది ఇంకా దీన్ని కలరింగ్ ఇది అంతా అయిపోతే మాత్రం ఆ విగ్రహం లుక్కే ఒక రేంజ్లో ఉంటుంది అని అయితే అర్థమైపోతుంది మనకు సో మధ్యలో పెద్దగా శివుడు ఉన్నాడు పక్కన వినాయకుడు చిన్నగా వినాయకుడు ఉన్నాడు అండ్ ఇంకా శివుడు నంది పైన కూర్చున్నాడు సో నిజంగా అసలు సూపర్ ఉంది బేగం బజార్ వాళ్ళ విగ్రహం అయితే నిజంగా అసలు కలరింగ్ తర్వాత అసలు ఎలా ఉండబోతుందో డెఫినెట్గా మనం మళ్ళీ వద్దాం ఇంకోసారి వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ కంప్లీట్గా ఈ తయారీ తయారైనటువంటి నమూనాన్ని అయితే మీకు చూపిస్తాను సో ఫ్రెండ్స్ అన్ని పెద్ద విగ్రహాలే చూపిస్తున్నాడు చిన్న విగ్రహాలు అసలు చూపించట్లేదు అనుకుంటున్నారా సుందర్ కళాకారు అంటే ఓన్లీ పెద్ద విగ్రహాలకే ఇక్కడ సో పెద్ద విగ్రహాలు మాత్రమే తయారు చేస్తారు అని ఇంకా పెద్ద విగ్రహాలకే చాలా చాలా డిమాండ్ ఉంటుంది సో చాలామంది కొంతమంది చిన్న విగ్రహాలు కూడా అడుగుతారు కాబట్టి కొంతమంది కోసం చిన్న విగ్రహాల కోసం సో ఇక్కడ చిన్న చిన్న భుజిబుజి విగ్రహాలు అయితే ఇక్కడ వినాయక విగ్రహాలు అయితే మనం చూసుకోవచ్చు ఎంత క్యూట్గా ఉన్నాయో సో చిన్న విగ్రహాలు కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి అనమాట వీటి ప్రైస్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ టెన్ థౌసండ్ నుండి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఉంటాయి అంటే చిన్న విగ్రహాలు సో ఈ చిన్న విగ్రహాలు అయితే ఆల్మోస్ట్ కలరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది చిన్న విగ్రహాలు ఎవరైనా కావాలంటే ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా ఏంటి సే కొనుక్కొని వెళ్ళిపోవచ్చు అవచ్చు అనమాట ఆటోమేటిక్గా కాకపోతే చిన్న విగ్రహాలు అనేది తయారు చేయడం చాలా తక్కువ అనమాట ఓన్లీ పెద్ద విగ్రహాలు మాత్రమే ఇక్కడ తయారవుతూ ఉంటాయి